ఏపీ శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవస్థానంలో నిన్నటి ఉద్యోగుల స్థానిక అంతర్గత బదిలీలను నిలిపివేశారు అధికారులు. నిన్నటి ఉత్తర్వులు రద్దు చేస్తూ ఇవాళ మళ్లీ తాజాగా 71 మంది ఉద్యోగులను అంతర్గత బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఏయూ నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగ స్థాయి వరకు మొత్తం 71 మందిని ట్రాన్స్ఫర్ చేశారు. ఏపీలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి దేవస్థానంలో భారీగా బదిలీలు చేశారు. పరిపాలన సౌలభ్యం కోసం అంతర్గత బదిలీ చేసినట్లు తెలిపారు ఆలయ ఈవో పెద్దిరాజు.